పొంగులేటికి ఊహించని షాక్ తగిలిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే తన మద్దతుదారులకు సంబంధించి టికెట్లను ఆశించారు కానీ రెండు చోట్ల ఆ టికెట్లు రాని పరిస్థితి దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆ స్క్రీన్ మీద రెండు చోట్ల అనుచరులకు మరో రెండు చోట్ల ప్రత్యర్థులకు టికెట్లు కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం సత్తుపల్లి వైరా స్థానాల విషయంలో పొంగులేటికి మొండి చేయి చూపించిందా అంటే కనుక అవుననే ప్రచారం జరుగుతోంది సత్తుపల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడినట్టు తెలుస్తోంది పొంగులేటి ఎందుకంటే పొంగులేటి అనుచరుడు అక్కడ కొండూరు సుధాకర్ కానీ అక్కడ సత్తుపల్లి కాయనికి టికెట్ దక్కలేదు వైరా నుంచి టికెట్ ఆశించారు కానీ అక్కడ కూడా టికెట్ దక్కని పరిస్థితి అక్కడ భాను విజయబాయికి టికెట్ దక్కుతుందని చెప్పి ఆశించారు పొంగులేటి కానీ అక్కడ పొంగులేటి అనుచరురాలు భానుతి విజయబాయికి టికెట్ దక్కలేదు దీంతో పొంగులేటి అనుచరుడు పొంగులేటి కూడా అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ఎప్పుడైతే టికెట్ దక్కలేదో వాళ్ళని అక్కడ సముదాయిస్తున్నట్టుగా తెలుస్తోంది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సత్తుపల్లి సీటు మట్ట రాగమయ్యకి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం వైర అభ్యర్థిత్వం మాల్లోత్ రామ్ దాస్ నాయక్కు కేటాయించింది ఇల్లందు అశ్వరావుపేటలో మాత్రం పొంగులేటి అంచెలకే సీట్లు అక్కడ సీట్లు కేటాయించింది ఇల్లందు నుంచి కోరం కనకయ్య అలాగే అశ్వరావుపేట నుంచి జారే ఆదినారాయణకు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం సో ఏంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏం చేయబోతున్నారు ఇప్పటికీ కాంగ్రెస్లో చూస్తున్నాం థర్డ్ లో రెండు చోట్ల అభ్యర్థులను మార్చిన పరిస్థితి సో పొంగులేటి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం మీద ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోందా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చేయబోతున్నారు ఒకసారి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ఉదయ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఉదయ్ ఏంటి ప్రజెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యూహం ఏంటి ప్రస్తుతం తనకు వైరా కావచ్చు లేకపోతే సత్తుపాలి స్థానాలు తన అనుకున్న అంటే తన అనుచరులు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఏంటి పొంగులేటి ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఎస్ఎచిన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మూడవ జాబితాలో ఊహించని పరిణామాలు అయితే ఎదురాయని చెప్పుకోవాలి ప్రధానంగా ఖమ్మం మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్ గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా తన అనుచులకే అభ్యర్థిత్వం దక్కాలని పూర్తిగా అనేక ప్రయత్నాలు కూడా చేశారు ఒక అధిష్టానం వద్ద కావచ్చు ఒక ఏసీసీ కీలక నేతల వద్ద కూడా వ్యక్తిగతంగా వెళ్లి అనేక సార్లు విజ్ఞప్తులు చేశారు వినతులు ఇచ్చారు ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు మాత్రం అభ్యర్థిత్వాన్ని కేటాయిస్తే గెలిపించి తీరుతానంటూ కూడా ఒక హామీ అయితే అధిష్టానానికి ఇచ్చారు కానీ ఊహించని షాక్ అయితే తగిలింది పొంగేట్ శ్రీనివాస కాంగ్రెస్ పార్టీ నిన్న రాత్రి విడుదల చేసినటువంటి మూడవ జాబితాలో కేవలం ఇద్దరు అనుచరులకు మాత్రమే అభ్యర్థిత్వం ఖరారుంది మరో రెండు స్థానాల్లో ప్రత్యర్థులకు మాత్రమే టికెట్లు ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ హైకమా ప్రధానంగా భద్రాద్రి తూం జిల్లాలో ఉన్నటువంటి ఇల్లందు నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అంచరుడు కోరం కనకాయకు అశ్వారోపేట నుంచి పొంగులేటి యూనివర్సిటీ ప్రధాన అంచరుడు జారే ఆధినయరకు మాత్రమే అభ్యర్థిని ఖరారు చేసింది ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి వైరా నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఆశిస్తూ వచ్చినటువంటి పొంగులేటి అంచరు విజయభాయ్కి మాత్రం మొండు చేయి ఇచ్చింది అదే విధంగా సత్తుపల్లి నుంచి కూడా కొండూరు సుధాకర్ అటు పొంగులేటి శ్రీనివాసిరెడ్డి కూటమి తరపున ఆయన వర్గం తరపున ఆయన బరిలో ఉన్నారు కానీ ఆయన కూడా అభ్యర్థిత్వాన్ని ఆశించినప్పటికీ ఆయనకి కూడా మొండి చేయ చూపించింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రస్తుతం అటు వైరా సత్తుపల్లి నియోజకవర్గంలో దెబ్బ తగిలింది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అని చెప్పుకోవాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా సత్తుపల్లి తన సొంత నియోజకవర్గం అని చెబుతూ వస్తున్నారు పొంగులే శ్రీనివాస రెడ్డి ఖచ్చితంగా అక్కడ అభ్యర్థిత్వాన్ని తన అనుచరుడికే కేటాయించాలంటూ కూడా ఆయన పట్టుబట్ట పరిస్థితి కనిపించింది నిజానికి సత్తుపల్లి నియోజకవర్గంలో కొండూరి సుధాకర్ పొంగులేరు శ్రీనివాసి రెడ్డి పాటు అటు మట్ట రాఘమయ్యి దయానంద్ దంపతులు అదేవిధంగా మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్ టిపిసిసి జనరల్ సెక్రటరీ మానవతరాయ్ అక్కడ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ వచ్చారు కానీ మధ్యలో అటు మానవతరాయ్ పేరు అదేవిధంగా సంబాని చంద్రశేఖర్ పేరు వినిపించలేదు అటు జాబితాలో కేవలం ఇరువురు పేర్లు మాత్రమే ఫైనల్ లిస్ట్ దాకా చేరుకున్నాయి స్క్రీనింగ్ ప్రక్రియ కూడా ఇరువురు కొండూరు సుధాకర్ అదే విధంగా మట్ట రాగమయ్యి దయానంద్ పేర్లు మాత్రమే ఫైనల్ లిస్ట్ కు చేరుకున్నాయి కానీ అక్కడే ప్రతిష్టంబన కొనసాగుతూ వచ్చింది ఇరువురులో ఎవరికి టికెట్ కేటాయించాలన్న దానిపై చాలా పెద్ద ఎత్తున ఒక మీమాంస నెలకొన్న నేపథ్యంలో ఒకవైపు రేణుకా చౌదరి మట్ట రాగమయ్యి కోసం మరోవైపు కొండూరు సుధాకర్ కోసం పొంగి శ్రీనివాసరెడ్డి ఇరువురు నేతలు కూడా ఢిల్లీ హైకమాండ్ వద్ద లాబింగ్ చేసే ప్రయత్నం చేశారు ఇందులో లక్కీ ఛాన్స్ రాఘమయ్య వరించింది రేణుకా చౌదరి చేసినటువంటి ప్రయత్నం అయితే ఫలించిందని చెప్పుకోవాలి సొంత నియోజకవర్గం అయినప్పటికీ సత్తుపల్లి అభ్యర్థిత్వం తన అంచుడైన కొండూరు సుధాకర్ కు అధిష్టానం అయితే నిరాకరించింది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సారీ చెప్తూనే ఖచ్చితంగా స్థానం భవిష్యత్తులో కల్పిస్తామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అటు పొంగులేటి తెలుస్తోంది కాదని చెప్పి ఇటు వైరాకి సంబంధించి మాలోతు రామ్ దాస్ కావచ్చు లేకపోతే ఇటు ఇన్ఫాక్ట్ సత్తుపల్లికి సంబంధించి అక్కడ కూడా కావచ్చు ఏంటి రెండు ఈ రెండు చోట్ల అక్కడ అభ్యర్థి ఖరారు విషయంలో పొంగులేటి శ్రీనివాస్ అనుచరులకి అలాగే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి ఏంటి ఏంటి డిఫరెన్సెస్లో వీడికి కట్టబెట్టిన అంటే వాళ్ళకి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందని చెప్పుకోవచ్చు ఇక్కడ థర్డ్ లేస్లో ఉదయ్ ఉమ్మడి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిల జాబితాలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని సర్వే నివేదికలు ప్రామాణికంగానే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అభ్యర్థిత్వాన్ని కట్టుబెట్టింద చెప్పుకోవచ్చు ఒకవైపు సర్వే నివేదికలు ఎవరెవరికైతే మెజారిటీ వాళ్ళ వైపు మొగ్గు చూపుతుందో వాళ్ళ వైపు కొంత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మొగ్గు చూపింది మరోవైపు ఆ వర్గానికి సంబంధించిన అనుచరులకు సంబంధించిన నేతలు కూడా చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేసే ప్రయత్నం చేశారు మొదటి నుంచి కూడా అంటే తెలంగాణ జనగర జనసభతో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పొంగులేటి సినింహరెడ్డి అనధికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలమైనటువంటి వ్యక్తిగా అయితే ఎదిగారు ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టాన రాష్ట్ర ప్రచార కమిటీ కూకన్ పదవిని కూడా కట్టబెట్టింది ఆ తర్వాత పొంగులెట్టి హైపు క్రమంగా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు దాన్ని జీర్ణించుకోలేక కావచ్చు లేదంటే పొంగులెట్ని అడ్డుకోవాలనే ఆలోచనలు కూడా కొంతమంది ఆలోచన చేశారు దానికి సంబంధించి సమీకరణలు కూడా జరిపారు అందులో భాగంగానే కేవలం కొద్ది సీట్లకు మాత్రమే పొంగ్రెడ్ యూనివర్సిటీని పరిమితం చేయడం ద్వారా భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోకుండా ఉండాలని ఒక ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు సంబంధించి కొంతమంది నేతలు అయితే అంతర్గతంగా వ్యక్తమవుతున్న పరిస్థితి మనకి ఒక సమాచారం అయితే అందుతుంది ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి రేణుకా చౌదరి బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి నేతలుగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు తుమ్మల ఈశ్వరరావు పట్లు చేరినప్పటికీ కేవలం ఖమ్మం నియోజకవర్గ రాజకీయాలకు మాత్రమే తుమ్మల పరిమితమవుతున్న పరిస్థితి కనిపించింది కానీ పొంగులేరు శ్రీనివాస రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది స్థానాలు కావాలని కోరారు తర్వాత సిట్టింగ్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిటింగ్ ఎమ్మెల్యేలకి కేటాయించిన తర్వాత మిగిలిన ఎనిమిది స్థానాలు కూడా తనకే ట్టుబెట్టారు కానీ ఊహించని పరిణామాల నేపథ్యంలో ఒక వైపు రేణుకా చౌదరి ఫైటింగ్ అదేవిధంగా బట్టి విక్రమార్ కూడా అధిష్టానం దద్ద తన లాబింగ్ చేసే ప్రయత్నం చేశారు సో ఇరువురు నేతలు కూడా లాబింగ్ లు ఫలించాయని చెప్పుకోవాలి ఎందుకంటే వైరా నియోజకవర్గ అభ్యర్థితో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి వస్తుంది అది కూడా విజయబాయి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉంటుందని పొంగులే యూనివర్సిటీ బహిరంగ ప్రకటన కూడా చేశారు నిజానికి వైరా స్థానాన్ని సిపిఎం పార్టీ ఆశించింది వామపక్షాల పొత్తులో భాగంగా సిపిఎం కు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పినప్పటికీ పొంగిలేటి ఏకపక్షంగా సమావేశాలు బహిరంగ ప్రకటన చేశారు దీంతో అటు సిపిఎం కొత్త ఆగ్రహంగా ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు ప్రస్తుతం ఒక్కసారి సినార్ పరిశీలిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే పొంగులేటి కూటమికి కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ ఐక్య పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పాలేరు అభ్యర్థి ఆ కోరం కనుక ఇల్లందు నియోజకవర్గ అభ్యర్థి అదేవిధంగా ఆశ్వరపేట నుంచి జారే ఆధీనకు పిరిపాక నుంచి పాయం ఇక్కడ అంటే మూడు ట్రైబల్ స్థానాలు మాత్రమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోట కింద ఆ పొంగులే శ్రీనివాసరెడ్డికి కేటాయించింది పాలేరు నుంచి పొంగులే శ్రీనివాసరెడ్డికి అభ్యర్థి మిగిలిన స్థానాల కూడా ఒకసారి వైరస్ స్థానాన్ని పరిశీలిస్తే వైరా నుంచి విజయబాయి పోటీలో ఉంటారని చెప్పి మొదటి నుంచి పొంగులేటి చెప్పినప్పటికీ బట్టి విక్రమార్క తన అంచరుడైనటువంటి మల్లతో రామదాస్ నాయక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే విషయంలో చాలా పెద్ద ఎత్తున విశ్వ ప్రయత్నం చేసి